మీ వెన్నెముక సమస్యలకు ఏకైక శాశ్వత పరిష్కారం డాక్టర్ జాదవ్ సదన్ స్పైన్, చికర్పల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్, హైదరాబాద్. అక్రమ అరెస్టుకు నిరసనగా ఇవాళ అడ్రోడ్ నుంచి మన కామపల్లి గ్రామం ఎన్టీఆర్ స్టాచ్యూ దాకా మేమందరం కూడా అక్రమ అరెస్టుకు నిరసనగా ఇవాళ సైకిల్ యాత్ర చేయడం జరిగింది. అడ్రోడ్ హనుమంతరావు గారి విగ్రహం దగ్గర నుంచి అట్లానే ఎన్టీఆర్ విగ్రహం దాకా ఇవాళ సైకిల్ యాత్ర చేయడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో న్యాయస్థానంలో గ్యారంటీగా న్యాయం జరిగిందని ఆశిస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలియదు కాను, గడిచిన 20 రోజుల నుంచి ఏ విధంగా అరెస్ట్ చేశారో మా నాయకుడిని అందరికీ తెలిసిందే. ఇవాళ వేలాదిగా రాష్ట్రాల్లో కానీ దేశాల్లో కానీ బయటకు వచ్చారంటే, యువత అంతా బయటకు వచ్చారంటే ఆయన వల్ల లబ్ధి పొందారు కాబట్టి వాళ్ళ యువత అంతా వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ఇలాంటి 10 సంవత్సరాలు బెయిల్ మీద బయట తిరుగుతా, ఏమి అన్యాయం చేయకుండా 10 మంది రాష్ట్రంలో ఉపాధి కలిగించి రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తిని తీసుకెళ్లి లోపల పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. రాబోయే రోజుల్లో తప్పకుండా న్యాయం జరిగింది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ 100కి 100 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం ఖాయం. ఈ రాష్ట్రం మళ్ళీ గతంలాగా ఏ విధంగా అభివృద్ధి చెందిందో అదే విధంగా అభివృద్ధి బాటల ముందుకెళ్తుందని కూడా తెలియజేసుకుంటూ సెలవు. ఒక తప్పుడు ప్రచారంతో ఏ రాజకీయ పార్టీకైనా ప్రచారం చేసుకునే అవకాశం ఉండదు. ఎప్పుడైతే బాబు గారు, లోకేష్ గారు ప్రజా ఆదరణ చూశారో వాళ్ళ నోరు వాళ్ళకే మూతపడిపోయినారు. వైనాడు 175 బాధ అసలు ఎన్ని సీట్లు గెలుస్తామా ఏంది అనేది ఎదుర్కొని ఉన్న క్యాండిడేట్ల మీద నమ్మకం లేకుండా మార్చాలనుకోవడం రకరకాల కారణాలతో జరుగుతున్నాయన్నమాట. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీకి బలం. ఈ కుటుంబ సభ్యులందరూ కలిసి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ఎట్టి పరిస్థితితో మళ్ళీ ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఆయనకంటే ప్రజలకు ఎక్కువ.